కుమార్గల్లి బాలాజీ కాంప్లెక్స్లోని విశ్వకర్మ యువజన గణేష్ మండలి. మేము ఈరోజు ఉత్సాహంతో గణేష్ నిమజ్జనానికి బాసర రావడం జరిగింది. అందరూ తాగి నిమజ్జనానికి అసభ్యకరంగా నిమజ్జనం చేస్తుంటారు. ఆ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పేసి మేము భజన చేసుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని సంపూర్ణంగా విజయవంతం చేస్తున్నాం. కుమార్గల్లి నిజామాబాద్ బాలాజీ కాంప్లెక్స్ గణపతి శ్రీ 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 విశ్వకర్మ యువజన గణేష్ మండలి ఆధ్వర్యంలో ఇక్కడ నిమజ్జనానికి కొరకై తీసుకురావడం జరిగింది. తాయి కానీ అసభ్యకరం కానీ తీసుకురావడం కాదు, భజన చేసుకుంటూ తీసుకురావడం జరిగింది. భక్తుల కోరిక మేరకై తీసుకురావడం జరిగింది. అందరు ఇలాగే తీసుకొచ్చి విజయవంతం చేయాలని నా యొక్క కోరిక. బోలు గజానంద మహారాజ్ కి జయ్, బోల్ విఘ్నేశ్వర భగవాన్ కి జయ్, గణపతి బప్ప హోరియా, గణేష్ బప్ప హోరియా. సుభాష్ నగర్ గణేష్ మండల్ నుంచి బాసర్కు నిమజ్జనానికి మేమందరం కదిలి వచ్చినాము. ఇట్టి గణేష్ మండలికి అందరం కలిసి ఏకతాటిగా భజన భక్తితోని నవరాత్రులు అందరము పూజలు చేసి నిమజ్జనానికి బాసర్ వచ్చినాము. గణేష్ మహారాజ్ ఆశీర్వాదం ఎల్లప్పుడూ అందరికి ఉండాలని, అందులో మాకుండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అచ్చే గణేష్ వరకు మేము ఎదురు చూస్తూ ఆ భగవంతుని ఆశీస్సుతోని మేము ముందుకెళ్తామని కోరుకుంటున్నాము. ప్రతి భక్తుడు
ప్రతి మనిషి సుఖ సంతోషాలతో, మంచి వ్యాపారవేత్తలు సుఖ సంతోషాలతో, ప్రతి ఆరు ఆరోగ్యాలతో, ప్రతి కార్మికుడు గాని వ్యవసాయదారుడు గాని మంచి పంటలతోని మంచిగా ఉండాలని ఆ విఘ్నేశ్వర స్వామికి మేము కోరుకుంటున్నాము. ఈరోజు బాసర్ల భజన భక్తులతోని భజనతోని మేము ఇక్కడ వచ్చి నిమగ్నం చేయడం ఎంతో ఆనందకరంగా ఉంది. జై సుభాష్ గారు గణేష్ మండలికి, జై సుభాష్ గారు గణేష్ మండలికి, జై సుభాష్ గారు గణేష్ మండలికి. గణపతి బొప్ప సుభాష్ నగర్ గణేష్ మహారాజ్ కే, సుభాష్ నగర్ గణేష్ మహారాజ్ కే. ఏక్ దో తీన్ చార్ శ్రీ గణేష్ అయిన అందరికి ప్రారంభించి నవరాత్రి సంపూర్ణంగా చేసుకుని సుభాష్ నగర్ గణేష్ మండలి నుండి అందరము ఫ్యామిలీతో సహా కుటుంబం అందరము విసర్జన కోసం రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే వస్తాము, అందరం కలిసి గణేష్ నిమజ్జనం చేసుకుంటారు. అందరూ ఇలాగే రావాలని, మన హిందుత్వాన్ని పెంచాలని, భక్తి శ్రద్ధలతో చేయాలని, భజనలతో చేస్తూ రావాలని, అందరూ నిమజ్జనం రావాలని కోరుకుంటున్నాను. ప్రతి పండగ ప్రతి ఒక్కరము చేసుకుంటాము, కానీ ఈ గణేష చవితికి ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరము కూడా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ అందరము గ్యాదర్ అయి కలిసి ప్రసాదాలను ఇచ్చిపుచ్చుకుంటూ ఒక కుటుంబంలా కలిసిపోయి ఎంతో ఆనందంగా ఈ వినాయక చవితిని చేసుకుంటాము. ప్రతి ఒక్కరము మన హిందువులు అనే వాళ్ళము ముఖ్యంగా ఈ ఇటువంటి సందర్భాల్లో మన యొక్క ప్రత్యేకతని వెలుగులోకి తెచ్చుకోవాలి. గణేష్ నిమజ్జన్ కే లియే జబీ భీ అపన్ గణేష్ కో లేకే నికల్తే హై తో భజన్ భావ భక్తి భావ సే నికల్నా చాహియే ఔర్ భజన్ గాతే హువే లేకే జానా చాహియే. యహాన్ పే హిందూ ధర్మ కే ప్రచార కే హిసాబ్ సే అపన్ యే తివార్ మనాతే హై తో ఇస్ తివార్ కే ఉపలక్ష్య మే దారూ నాచ గానా ఇంగ్లీష్ కే గానే వగేరా లగానా నహీ చాహియే ఔర్ అచ్చే భావ సే అచ్చే మన్ సే గణేష్ కా నిమజ్జన్ కర్నా చాహియే. యహీ హమారీ ప్రార్థనా హై ఔర్ యహీ హమారీ భావనా హై గణేష్ కే లియే. జై గణేష్. మళ్ళీ సల్ఫేట్ తీసుకుంటా చెప్పండి. ఈ బాసర ఇమర్షన్ పాయింట్కి నాకు నన్ను ఇన్ఛార్జ్గా అపాయింట్ చేయడం జరిగింది అన్న. మీరు కెమెరా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మొత్తం చేయడం జరిగింది. ఎక్కువ ఈ రాత్రి నుంచి ఎక్కువ ఇమర్షన్ కోసం వివరాలు వస్తాయని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎంత వచ్చినా కానీ మొత్తం ట్రాఫిక్ కూడా ఇక్కడ వన్ వే చేసేసి ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. నార్మల్గా వచ్చాయి, ఓన్లీ ఇక్కడ ఇమర్షన్కి వచ్చాయే వస్తుంటాయి, అంతకంటే తప్పితే వెళ్ళేది. తర్వాత మిగతా ఆల్ అరేంజ్మెంట్స్, తర్వాత సీసీ కెమెరాస్ కానీ, తర్వాత ఈ క్రేన్స్ కానీ అన్నీ కూడా ఎప్పటిలాగా ప్లేస్ చేయడం జరిగింది. తర్వాత ఎంప్లాయీస్ని కూడా అందరినీ కూడా అరౌండ్ ద క్లాక్ వాళ్ళకి డ్యూటీస్ వేసేసి వాళ్ళని కూడా రెడీగా ఉంచన్నారు. ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా కూడా మంచిగా ఏర్పాట్లు మంచిగా జరగడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. క్రేన్స్ కూడా నాలుగు పెట్టాము, త్రీ చిన్నవాటి విగ్రహాలతో ఒకటి పెద్ద క్రేన్ పెట్టాము. అది లాస్ట్లో ఇక్కడ మనం ఉన్న పాయింట్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఎటువంటి పరిస్థితులైనా కూడా మనం మంచిగా ప్రశాంతంగా జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారి ఆదేశాల ప్రకారము మన జిల్లాలో దాదాపు 13 ఇమర్షన్ పాయింట్స్ గుర్తించడం జరిగింది. కలెక్టర్ గారు చేసిన సూచనల ప్రకారము ఈ 13 పాయింట్స్లో దాదాపు 130 మంది స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రెస్క్యూ ఆపరేషన్స్ అంటువార్డ్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరగకుండా ఉండడానికి గాను ఈ స్విమ్మర్స్కు ఇక్కడ మన బాసారా బ్రిడ్జ్ దగ్గర 25 మంది, షిఫ్ట్కి 20 మంది చొప్పున
మూడు షిఫ్ట్లకు 75 మంది అరేంజ్ చేయడం జరిగింది. వీళ్లకు కావాల్సిన లైఫ్ జాకెట్స్, అదేవిధంగా గ్లేజింగ్ కోర్సు కూడా అందించడం జరిగింది. ఉమ్మడాలో కూడా ఎక్కువగా విగ్రహాలు వస్తున్నాయి కాబట్టి అక్కడ 15 మంది సింహస్తో పాటు తెప్పలు, థర్మాకోల్ తెప్పలు ఉంచడం జరిగింది. ఇక్కడ మనకు 2 బోట్స్ అనేవి ఉన్నవి, మెకనైజ్డ్ బోట్స్. సో అన్టువార్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా ఎంచాక్ సంబంధించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇక్కడ స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మిగతా బోధన్ ప్రాంతంలో కూడా కానీ, అదేవిధంగా నిజామాబాద్ ప్రాంతంలో ఉన్న వినాయకుల బావి కావచ్చు, ఇంకా తర్వాత మిగతా రంగనాయకుల గుట్ట దగ్గర కావచ్చు, అక్కడ కూడా స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన సూచనలను, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, రెవెన్యూ గారు ఇచ్చిన సూచనలను దృష్టిలో పెట్టుకొని 24 అవర్స్ విజిలెంట్గా ఉంటూ అన్టువార్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా స్విమ్మర్స్ని జాగ్రత్తగా ఉండడానికి సంబంధించిన అధికారులను కూడా డ్రాప్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ వారు, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా ఐబీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, వారి వారికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ ఏర్పాటు చేసుకొని గణేష్ నిమజ్జనము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి సమాయత్తమై సిబ్బందితో అందరం ఇక్కడ నార్త్ రూరల్ నిజామాబాద్ సిఐని ఇక్కడ బాసారా ఇమ్మర్షన్ పాయింట్ గురించి గౌరవ సిపి గారు, గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మనకు అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడ ఇమ్మర్షన్ పాయింట్కు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో క్రేన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ అరేంజ్మెంట్స్ కానీ, స్విమ్మర్స్ కానీ, తర్వాత ఇక్కడికి వచ్చే సిబ్బందికి టెంట్స్ కానీ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా భక్తులకు అసౌకర్యాలకు అవకాశం కల్పించకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా చేయడం జరిగింది. పోలీస్ పరంగా ట్రాఫిక్ డైవర్షన్ కానీ, ఇక్కడ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్లో కానీ, అవతల కౌంటర్ పార్ట్ బాసరా పోలీస్ కోఆర్డినేషన్తో పాటు అన్ని ఇక్కడ రివర్స్ డైరెక్షన్లో రాకుండా వన్ వే చేయడం జరిగింది. నవీపేటలోనే మనకు శివాజీ ఐడల్ నుంచి అక్కడి నుంచి డైవర్షన్ స్టార్ట్ అవుతుంది. భక్తులు ఎవరైతే నిమజ్జనాలకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిమజ్జనాల తర్వాత అందరూ కూడా రిటర్న్గా పోకుండా మళ్ళీ వన్ వేలోనే వెళ్ళేసి వయా కందకుర్తి బ్రిడ్జ్ అటు బోధన్ వైపు వెళ్ళడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అందరికీ స్పెషల్గా మీడియా ద్వారా మెసేజ్ ఏంటంటే, ఓన్లీ 8 ఫీట్ రైడల్స్ మాత్రం ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రిసిటీ మనకు లైన్స్ ఉండడంతో ఎబో 8 ఫీట్స్ రైడల్స్ నవీపేట క్రాస్ కావు. అట్లనే అక్కడ మనకు మన జానకంపేట దగ్గర కూడా అబ్స్ట్రక్షన్ ఉంది, ఇక్కడ పోతంగల్ దగ్గర కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అందరూ కూడా గమనించి రావాల్సిందిగా కోరుతున్నాము. అన్ని ఏర్పాట్లు కూడా సవ్యంగా జరిగేటట్టు, ఈవెంట్ అంతా కూడా ప్రశాంతంగా చేస్తున్నట్టు జరుగుతుందని ఆశిస్తూ, ఈ గణేష్ నిమజ్జనం సందర్భంగా మనం ఈ బాసరా పాయింట్ దగ్గర సప్లై ఇంటరప్షన్స్ లేకుండా రేపు నైట్ వరకు కూడా ఇక్కడే ఉంటుంది. మొత్తం అయిపోయేంతవరకు, నిమజ్జనం అయిపోయేంతవరకు కూడా ఇక్కడే ఉంది. మా వాళ్ళందరూ పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా త్రూఅవుట్ ద శోభాయ అంటే మనకు గణేష్ వచ్చే రోడ్ అంబడి కూడా మొత్తం క్లియరెన్సెస్ ఉండే విధంగా లైన్లన్నీ పైకి చేసి పెట్టాము. అవి ఎక్కడ ఇబ్బందులు తలెత్తవు. కొత్తగా ఉమ్మడ బ్రిడ్జ్ దగ్గర కూడా పాయింట్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా కొత్తగా లైన్ వేసి ట్రాన్స్ఫార్మర్ పెట్టాము. సప్లై గురించి అన్ ఇంటరప్టెడ్ సప్లై మెయింటైన్ చేయడానికి వరకు జనరేటర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది.